అందుకే నేను మిమ్మల్ని అందర్నీ ఒకే విషయం అడుగుతున్నా, వై నాట్ 175 అంటున్నాడు జగన్. మేము అడుగుతున్నాం ఏమి పొడిచావని నీకు ఓటేయాలి. వై నాట్ 75 కాదు, వై నాట్ జాబ్ క్యాలెండర్, సమాధానం చెప్పు. వై నాట్ డిఎస్సి, వై నాట్ ఉచిత ఇసుక. ఇప్పుడే మిమ్మల్ని చూస్తామంటే నాకు అనిపిస్తుంది, వై నాట్ 175 కాదు తమ్ముళ్ళు, వై నాట్ పులివెందల. అవునా కాదా? పులివెందల్లో కూడా ఓడించాలా లేదా? ఓడించాలంటే తాడేపల్లి శబ్దం పులివెందలకు నిలబడాలి, గట్టిగా చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా, ఇవన్నీ వదిలిపెట్టు జగన్మోహన్ రెడ్డి, ఊకిల్డ్ బాబాయ్, ఊకిల్డ్ బాబాయ్. సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. న్యాయమవునా కాదా? యువత తమ్ముళ్ళు, ఇంకో పక్క జగన్ ఒక బ్లఫ్ మాస్టర్, అవునా కాదా? బ్లఫ్ మాస్టర్ అవునా కాదా? మామూలుగా బ్లఫ్ మాస్టర్ అంటే అబద్ధాలు పదే పదే చెప్పడం, రెండు చేయని పనుల్ని చేసినట్టు చెప్పుకోవడం, ఇది చేసే వ్యక్తుల్ని బ్లఫ్ మాస్టర్ అంటారు. ఒకప్పుడు నేను చూశాను ఊరల్లో కణికట్టు కట్టేవాళ్ళు. కణికట్టు అంటే ఉన్నది లేని పదే పదే చెప్పి మనం నమ్మించాలని ప్రయత్నం చేసేవారు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా, 25 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తా అన్నావు, తెచ్చారా అని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేస్తా ఉన్నావు, చేశావా అని అడుగుతున్నా. సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు, చేశాడా అని నేను అడుగుతున్నా. నిన్ననే కుప్పం చూశారు తమ్ముళ్ళు, పేపర్లో వచ్చింది నా నియోజకవర్గం. 35 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్నా, అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా, కుప్పానికి నీళ్లని ఈ ముఖ్యమంత్రి నాటకాలు వేశాడు. నేరుగా కుప్పం వెళ్ళాడు, ట్యాంకర్లో నీళ్లు తీసుకుపోయాడు, కాలువలో నీళ్లు పెట్టాడు. అక్కడి నుంచి మీరు చూస్తే కొత్తగా గేట్లు తీసుకుపోయాడు. ఇవి చూస్తే మా పవన్ కళ్యాణ్ గారు కానీ మా జయకృష్ణ ఏమాత్రం లాభం లేదు, సినిమా షెట్టింగ్ వేశాడు, నీళ్లు వదిలిపెట్టాడు, సాయంత్రం వదిలిపెట్టి వచ్చాడు. తెల్లవారుతో నీళ్లు లేవు అక్కడ, గేట్లు పెట్టాడు. ఉదయం 11:30 గంటలు గేట్లు పెట్టి తర్వాత రోజున 10:30 గంటలంటే 23 గంటల్లో సినిమా సెట్టింగ్ కూడా తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది ముఖ్యమంత్రి విశ్వసనీయత. నేను చెప్తున్నా, నేను మొన్నే పిలిపించా, నా నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేశా, 100,000 ఓట్ల లక్ష్యంగా బాబుకు సహకరించమని ఒక పిలిపించా. ఈరోజు ఇక్కడ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి నా నియోజకవర్గంలో 100,000 మెజారిటీ వస్తాయి, నీ నాటకాలు ఎవరు పట్టించుకోరని మరొకసారి తెలియజేస్తున్నా. తమిళ్ళు, ఇంకో పక్క ఒక ఫ్లాప్ సినిమా జగంది, 2019లో అధికారం కోసం పాదయాత్ర చేశాడు, జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను కానీ అనుకోనంటే పాదయాత్ర చేసేవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని బుగ్గ